నేను మీకు క్షమాపణ చెప్తా. అలాంటి రోడ్డు మీరు హైదరాబాద్లో చూపించండి. ఇవాళ రాజమండ్రిలో మేం చేసాం, జగనన్న ప్రభుత్వంలో మేం చేసాం. ఆ రోడ్డు కాల్ గ్రాండ్ ట్రంక్ రోడ్ అక్కడ ఉన్న ఫౌంటైన్స్ చూడండి ఎట్లా తయారు చేశాము. మీరా పుష్కరాలకు 2,000 కోట్లు తెచ్చారు, ఏం చేశారు 2,000 కోట్లు అని అడుగుతా ఉన్నా. 2,000 కోట్లు ఒక 1,000 పక్కన పెట్టి, ఓ 1,000 కోట్లు పక్కన పెట్టి, మిగతా 1,000 కోట్లతో మీరు పైనుంచి కింద దాకా కార్పొరేటర్ల దాకా, వాళ్ళు ఎవరో కమిటీలు ఉన్నాయి కదా ఆ జన్మభూమి కమిటీల దాకా మొత్తం పందికొక్కుల్లో దోచుకు తిన్నారు. మీరు చేసిన నిర్వాహకం ఇది. రాజమండ్రి పుష్కరాలకు ఏం చేశారండి మీరు, ఏం డెవలప్మెంట్ చేశారు? మేము 400 కోట్లతో ఈ డెవలప్మెంట్ అంతా చేసాం. మీరు సెంట్రల్ జైలు కిటికీలోంచి కనబడి ఉంటుంటుంది, కంబాల్ చెరువు పార్క్ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీ హయాంలో అలాంటి పార్క్ ఒక్కటైనా మచ్చుకి, దాంట్లో కనీసం 50% అయినా ఒక రిక్రియేషన్ స్పాట్ని మీరు తయారు చేశారా? ఆ హైటెక్ బిల్డింగ్ ఒకటి చూపిస్తారు, అది కాకుండా మనం చేసింది ఏమన్నా ఉందా? కంబాల్ చెరువు పార్క్ లూమినీ పార్క్ని తలదన్నే విధంగా హైదరాబాద్లో కంబాల్ చెరువు పార్క్కి మేము చేసాం. మీ హయాంలో ఆ కంబాల్ చెరువు పార్క్ దగ్గరికి వెళ్ళాలంటే ముక్కులు మూసుకుని వెళ్ళేవారు జనాలు. మా హయాంలో 50 రూపాయలు టికెట్ కొనుక్కొని లైన్లో నుంచి వెళ్తున్నారు. అది మా డెవలప్మెంట్. మా డెవలప్మెంట్ అది స్వామి. నువ్వేదో నన్ను రీల్స్ రాజా అని చెప్తావు, ఏది రీల్స్ మాస్టర్ అని అంటున్నావు. రీల్స్ మాస్టర్నే, మాస్టర్ అని బిరుదిచ్చావుగా, అంటే మాస్టర్ అంటే ఏంటి టాప్ అని. నువ్వు ఇంకా అప్గ్రేడ్ కాలేదు, మీరు మీకు వయసు అయిపోయింది అప్గ్రేడ్ కాలేదు. ఒకసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సోషల్ పేజెస్ ఉంటే మీరు వాచ్ చేయండి, ఆయన అప్గ్రేడ్ అయ్యాడు. ఆయనది కూడా 2 రోజులకు ఒక రీల్ ఉంటుంది, ఆయన చేసిన యాక్టివిటీని హైలైట్స్ అంటారు దాన్ని. నువ్వు దాని పేరు ఏదైనా పెట్టుకోండి, దాన్ని హైలైట్స్ అంటారు. ఆయన అప్గ్రేడ్ అయ్యి యూత్ కనెక్ట్ అయ్యాడు. మనకు వయసు అయిపోయి ముసలోళ్ళకి కూడా మీరు కనెక్ట్ కావట్లా, అది తేడా. ఇంకా మిమ్మల్ని నమ్మే ఆలోచనలు ప్రజలకి ఏం లేదు. ఇవాళ ఈనాడు పత్రికలో ఒక మెయిన్ పేజీలో రాస్తూ ఉన్నారు, నాది విజన్ను జగన్ది పాయిజన్ అని. ఏంది బాబు మీ మీ విజన్ ఏందో చెప్పండి బాబు, మేము తెలుసుకుంటాం. ఇంకా ప్రజల్ని బురిడి కొట్టించి ఇంకా చెప్పాలనంటే ఎవడు నమ్మే పరిస్థితులు లేవు, ఎవడు నమ్మడు. ఎందుకంటే మీరు ఏం చేశారు 2014 నుంచి 2019 దాకా ఏమైనా చేశారా అని అడుగుతా ఉన్నా. ఏమైనా చేశారా? ఏం చేయలేదు కదా. మేము రాజమండ్రిలో 2 సంవత్సరాల్లో ఇంత చేసాం. కేవలం 2 ఇయర్స్లో, 2.5 ఇయర్స్ కరోనాతో పోయినా 2 సంవత్సరాల్లో మొత్తం రూపురేఖలు మార్చేశాం, సిటీ వైబ్ తీసుకొచ్చాం. మీ టైంలో రాజమండ్రి ఒక పెద్ద పల్లెటూరు లెక్క ఉండేది, ఇవాళ రాజమండ్రి ఒక సిటీ ఎన్వైర్న్మెంట్ తీసుకొచ్చాం, ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇదే పార్క్ ఉంది, ఏకేసీ పార్క్. ఈ పార్క్లో పట్టుమని 10 మంది ఉండేవారు కాదు, ఇవాళ 1,000 మంది వస్తూ ఉన్నారు ప్రతిరోజు, 1,000 సంఖ్యలో. అంటే ప్రజలకి నచ్చితేనే కదా వస్తుంది, ఎవరైనా వస్తారు లేదా రారు కదా. ఇంకొక అంశము, ఈయన పార్లమెంట్లో ఏం మాట్లాడలేదు అని అంటా ఉన్నాడు. నేను ఒక్కటే ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నా, పోనీ మీకు వయసుకు మీరు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకపోతే మీ కొడుకు లోకేష్ని యాక్సెప్ట్ చేయమనండి. నేను పార్లమెంట్లో మాట్లాడిన సబ్జెక్ట్లో కానీ, నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ కానీ, నాలో 50% 50% మీ ఎంపీలు ఎవరైనా చేస్తే నేను ఇలా రాజీనామా చేసి పక్క వెళ్ళిపోతా. పోనీ ఇప్పుడు ఎంపీలు కూడా కాదు, పాత ఎంపీలను తీసుకోండి. మీరు 2014 నుంచి 2019 దాకా మీకు 16 మంది ఎంపీలు ఉన్నారు, ఆ 16 మందిని కూడా మీరు ఎతికి తెచ్చుకోండి. వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు, వీళ్ళు ఒక 5 సంవత్సరాలు చేశారు. వీళ్ళల్లో నేను మాట్లాడినంత సబ్జెక్టు పార్లమెంట్లో మీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పోనీ మీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. నేను పార్లమెంట్లో ఎన్నో అంశాలు, బ్యాంకింగ్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడా, మొత్తం బ్యాంకర్స్ అందరూ కూడా అక్రాస్ ద కంట్రీ 1,000 సంఖ్యలో నాకు మెయిల్స్ పెట్టారు సూపర్ యాన్యుయేటెడ్ ఎంప్లాయీస్ గురించి, నేషనల్ ఇష్యూస్ మాట్లాడాం. అదే రకంగా
డాక్టర్స్, డాక్టర్స్ ఫ్రెటర్నిటీ గురించి మాట్లాడాం. డాక్టర్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆమ పాపం డాక్టర్ ప్రియాంక అని రాజస్థాన్లో గైనకాలజిస్ట్, ఆమెని హెరాస్మెంట్ చేస్తే సూసైడ్ చేసుకుని చనిపోయింది. డాక్టర్ ఫ్రెటర్నిటీకి మొత్తం దేశం అంతా ఒక థాట్ మీద నుంచోవాలని నేను పార్లమెంట్లో మాట్లాడా. వేల సంఖ్యలో నాకు అభినందనలు తెలియపరిచారు. ఇలా ఎన్నో అంశాలు మేము మాట్లాడాము. నిజంగా యాజ్ ఎ పార్లమెంటేరియన్గా నాకు 100% సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు రాజకీయాలు కొత్త అయినా, నేను ఎంపీకి కొత్త అయినా, ఫాస్ట్ లెర్నర్, త్వరగా నేర్చుకుని ప్రజలకి ఏం ఉపయోగపడుతుందో అన్ని అంశాలు కూడా ముందుకు వెళ్ళాం. నేను ఇవాళ డెలిబరేట్గా మీ తనయుడు లోకేష్ని, మీకు అంత నమ్మకం ఉంది కదా, మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీ లోకేషే కదా, రాజమండ్రిలో నా పైన గెలవమనండి, నా పైన ఎమ్మెల్యే కింద గెలవమనండి. నేను ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నా, జగనన్న ఎమ్మెల్యే కింద నన్ను పెట్టబోతా ఉన్నారు. రాజమండ్రిలో మీరు కంచుకోటని చెప్పుకుంటూ ఉంటారు కదా, రాజమండ్రి మీ లోకేష్ని రాజమండ్రి పంపించండి, మంగళగిరి నుంచి ఇక్కడ పంపించండి, ఇక్కడ మీరు పోటీ చేయండి. ఇప్పుడు నాకున్న సబ్జెక్టులో, నాకున్న లాంగ్వేజ్ కమాండ్లో, మేం చేసిన డెవలప్మెంట్లో మీ కొడుకు కనీసం 50% అయిన పనిచేస్తాడా? ఇంకా మీ దాంట్లో చెప్పాలని అంటే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నిజంగా సబ్జెక్ట్ ఉన్నాడు, అలాంటి వాళ్ళని తెచ్చుకుంటే పార్టీ బతుకుతుంది. మీ లోకేష్ పప్పు సోదని పెట్టుకుంటే ఏం లేగదు, ఎన్ని జాకీలు పెట్టి కొట్టి లేపినా కూడా లేగడు. ఇవన్నీ తెలుసుకోండి ఫస్ట్. ఏదో మనం పార్టీ పెట్టామనంటే అదేదో కుటుంబ పార్టీలాగా మొత్తం నేను, నా కొడుకు, నా మనవడు వీళ్ళే ఏలాలి, నా పార్టీని, ఆంధ్రప్రదేశ్ని వీళ్ళే ఏలాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన నుంచి బయటికి రండి. కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయండి. కొత్త తరం రాజకీయ నాయకులు రావాలా? సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు రావాలా? చదువుకున్న వాళ్ళు రావాలా? అలాంటి వాళ్ళు రావాలి తప్పితే, ఇక్కడ రాజమండ్రిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఎమ్మెల్యే అధికారాలను అడ్డుపెట్టుకుని వడ్డీ వ్యాపారాలు చేస్తారు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని చిట్లు వ్యాపారం చేసి, బ్లాక్మెయిల్ చేసి, ఒత్తిడి చేసి చిట్లు వేయించుకుంటారు. ఇలా రాజమండ్రిలో వాళ్ళ ఎమ్మెల్యేలు